ఇప్పుడు రేషన్ డిపోల్లో కూడా ఉల్లిపాయలు టమాటాలు ఇస్తామంటున్నారు, ఇక్కడ పెరుగుదల ఏమన్నాడు గుర్తుందా? సబ్సిడీగా ఇస్తే ఏంటి ఘోరం అయిపోద్ది, దాన్ని రేటు తగ్గిస్తాం అన్నాడు. అది ఇచ్చేది లేదు, ఇది సబ్సిడీ ఇచ్చేది లేదు, వాడు ఇచ్చేది లేదు. ఇవన్నీ ఏంటంటే గ్రాఫిక్స్, అది అంతే. చూసుకున్నట్లయితే ఒక పక్క అన్ని ధరలు పెరుగుతున్నాయి, ఒక పక్క చూసుకుంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి అమలు సార్. మీకు మేము చెప్పేది ఏముందండి, పరిపాలన వచ్చి 4 నెలలు అయింది, 5 నెలలు అవుతుంది, ఏం ఒకటని ఇచ్చాడా, ఒకటన్నా చేశాడా? మళ్ళీ మీకు మేము ఏం చెప్తా ఉండే, టీవీ వాళ్ళు అన్ని మీకు తెలుసు కదండి. 130 రోజులు అవుతుంది దగ్గర దగ్గర, నిన్న నుండి చూసుకుంటే ప్రతిపక్షాలు ఎరగటం ఎప్పుడెత్తాడు రానా. ఇరకాటంలో పెట్టే వ్యవహారాలు ఎక్కువ ఉన్నారు ప్రతిపక్షాలని, అసలైన అంశాలు పక్కన పెట్టారంటారు. జనవరి నుంచి అమల్లోకి వస్తాయి సార్. చేస్తే మంచిదే, ఏంటి చేస్తే మంచిదే వద్దనలేదు. అయితే ప్రస్తుతానికి ఈ నిత్యావసర వస్తువుల వల్ల చాలా ఫ్యామిలీలు ఇబ్బందులు పడుతున్నాయి. నిరుపేదలు సామాన్యులు కొనాలంటే ఇది అవ్వదు, వ్యాపారస్తులు అంటే వాళ్ళు మా మీద లాగుతారు కాబట్టి వాళ్ళు ఎంతైనా కొంటారు, మనం కొనలేము. అది పరిస్థితి, అది ఖర్చులు పోల్చుకుంటే ఈసారి పెరిగినట్టు చాలా చాలా. ఈ ప్రభుత్వాలకు సంబంధించి అమ్మఒడి జనవరి నుంచి ఇస్తామంటున్నారు, ఏమన్నా సార్? ఇస్తే మంచిదే సార్, మాటలు చెబుతున్నారు కాదంటలా, ఇస్తే మంచిదేగా, ఇస్తే మంచి. ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనంలోకి వస్తామంటున్నారు, ప్రభుత్వాలు అవసరం ఉంటుంది సార్. ఏదైతే ఉందో అక్రమ అరెస్ట్ పరంగా సపోర్ట్ ఇస్తామంట సార్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత 2 ఏళ్ళు కరోనా వచ్చింది, అయినా ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా చూచాయిగా చేశాడు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ చేస్తాననేగా, ఆయన 70,000 కోట్లు ఇస్తేనే ఇది అన్నావు, నువ్వు 140,000 కోట్లు ఇస్తానన్నావు, మరి ఇస్తాననేగా నువ్వు వచ్చావు. కొద్దిటి పద ఇస్తాననేగా నువ్వు వచ్చావు ఏమండే? ఆయన 70,000 కోట్లు ఇస్తేనే రాష్ట్రాన్ని దోపిడీ చేసేసి అప్పులు పాలు చేసేసాడు అన్నావు. 140,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తానని వాగ్దానం చేసావు మరి నువ్వు. సంపద సృష్టించి చేస్తామంటున్నారు సార్. ఇదిగో మందు పెట్టాడు, మందు పెట్టాడు, దాంట్లో కొన్ని కోట్లు వస్తాయి ఏంటి? ఇదివరకు ఆఫీసర్ ఛాయ్ మ్యాన్సన్ హౌస్ 200 ఉండేది, క్వార్టర్ 220 పెట్టావు, 20 రూపాయలు పెంచావు, 8 లక్షల బాట్లకు 20 రూపాయలు తప్ప ఇవన్నీ ఇదే సంపాదన పెరగటం అంటే, పెరగటం అంటే ఇదే. ఇసుక సామాన్యుడికి దొరికే పరిస్థితి లేదు, కట్టడాలన్నీ ఆగిపోయింది. ఏమో పేపర్లో చూస్తున్నామంటే ఇసుక దొరకట్లేదని ప్రజా కార్మికులు అంటున్నారు, నాకుగా తెలియదు. పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అయ్యండి సెంటర్లో అల్లాడుతున్నారని తెలిసింది. ఇసుక 5 ఏళ్లలో మరి వీళ్ళు చెప్పిన అంశాలన్నీ పూర్తయి, అమరావతి డెవలప్ పోలవరం అవుతుందంటారు. ఎక్కడ అవుద్ది సార్, ఏంటి సార్ ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకే డబ్బులు లేవాడుతున్నావు. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇస్తానని, అది అప్పుగానే ఇస్తున్నాడు కానీ వాడు ఏమైనా కూటమిలో డబ్బు ఏమీ రాయితీ ఇవ్వట్లేదుగా, అప్పుగా ఇస్తున్నాడు. అప్పుగా ఇస్తున్నాడు అంటే రేపు 10 సంవత్సరాలకైనా 30 సంవత్సరాలకైనా తీర్చాల్సి ఉందేగా, అది మన మీద భారమేగా, అది మన మీద భారమేగా ఏంటి? నీకేమన్నా కూటమి ప్రభుత్వంలో 15,000 కోట్లు నీకేమన్నా రాయితీ ఇచ్చాడా ఏంటి? రాష్ట్రం విడిపోతే దాంట్లో ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇచ్చాడా? అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమన్నా ఏంటి ఏమండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు మామూలేనండి ఇది. అయితే గొప్ప కార్యక్రమం ఏంటంటే పేదల సంక్షేమ కార్యక్రమాలు మటుకు జగన్ బాగా చేశారు. హాస్పిటల్లో ఇదివరకు ప్రభుత్వ హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదు, ఎంఆర్ స్కాన్ లేదు ఏంటి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విజయవాడలో. అయితే దాన్ని కొంతవరకు ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో డాబాలు లేపాడు చంద్రబాబు, డాబాలు లేపాడు. డాబాలు లేపితే ఇంటీరియర్లు డెవలప్మెంట్, ఇంటీరియర్లే అసలు మెయిన్. పునాదులు లేపితే గోడలు కట్టి పునాదులు నువ్వు లేపుతావు, నేను లేపుతాను. దాన్ని ఇంటీరియర్లు వేసి ఇంటీరియర్లు వేసి దానికి ఫినిషింగ్ చేస్తేనే డబ్బులు ఎంత అవుద్దన్నది తెలుస్తుంది. అలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే జగన్మోహన్ రెడ్డి దివ్యజంగా ప్రారంభించారు. చేసి దాంట్లో మన వరకు ఇదివరకు కార్డియాలిటీ కావాలంటే పేదవాడికి గుండె ఆపరేషన్ కావాలంటే గుంటూరు పరిగెత్తాలా, హైదరాబాద్ పరిగెత్తాలా, బెంగళూరు పరిగెత్తాలా, అలాంటిది ఇప్పుడు లేదు. విజయవాడలోనే కార్డియాలిటీ ఉంది. నరామ్ డాక్టర్ న్యూరోపతి ఏంటి, ఈ బ్రెయిన్ స్కాన్ బ్రెయిన్కి సంబంధించిన, నరాలకు సంబంధించిన
హాస్పిటల్ కూడా జగన్ మోహన్ రెడ్డి జీ వాళ్ళు ప్రారంభించారు. ఈ అంశంలో చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొత్తం అటకెక్కింది. ఓన్లీ ఆయుష్మాన్ భారత్ కిందే చేస్తాం అంటున్నారు. సార్ ఇది మీకు ఒకటి చెప్తున్నాను, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం లేదే ఆ రాష్ట్రము ఏది చేయలేదు. ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంలో ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అయితే వాడు ఆయుష్మాన్ భవ 5 లక్షలు పెట్టాడు, దాన్ని ఆరోగ్యశ్రీలోకి కలుపుకున్నాడు ఎవరో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కూడా కలుపుకున్నాడు. అయితే 2,159 జబ్బులకు గాను 3,059 జబ్బులకి ఏంటి ప్రాధాన్యత కల్పించాడు, ప్రాధాన్యత కల్పించాడు. డిస్పెన్సరీలు కట్టించాడు, జిల్లాకు డిస్పెన్సరీ కట్టించాడు. ఆయుష్మా ఏంటి ఆరోగ్యశ్రీని డెవలప్ చేశాడు. చాలా వరకు చిన్న కాన్ నుంచి 1,000 రూపాయల నుంచి మొదలుకొని ఏంటి ఆరోగ్యశ్రీని డెవలప్ చేశాడు. అదేది ఇప్పుడేది ఇప్పుడేదండి చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది సార్? కూటమి లాస్ట్ వరకు ఉంటారా? విడిపోతారు లాస్ట్ వరకు ఉంటారండి. ఇస్తే పథకాలు ఇస్తే ప్రజలకు మంచిదే సార్. అది ఇస్తే కొత్త మంది వచ్చింది, రేట్లు తగ్గినాయా? ఒక రూపాయి కూడా తగ్గలేదు. ఏమంటారు? వైన్ షాప్ కాడికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళీ మామూలు మాటలే. గతంలో ఆ రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అనుకున్నారంటే అన్నారంటే ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా? రుణాలు మాట పెడితే రాజశేఖర రెడ్డి పెట్టాడు. ఈ రెండు వల్ల జగన్మోహన్ రెడ్డి 6-7 పెన్షన్ ఇచ్చినాడు. ఈడేది ఇచ్చినాడు? ఇప్పుడు చొల్లుకోవర్లే. 11వ తేదీ తగ్గిపోద్ది, 25 తగ్గిపోద్ది, నా చొల్లుకోవర్లే. ఎందుకు అవి అవి నమ్మడానికి? జీవితంలో తెలివి తక్కువ కూడా నమ్మాలి ఆడి మాటలు. తెలివైన వాడైతే ఎవ్వడం నమ్మకూడదు. అంత మాయా ఆడిది. 99 ఆడి సొల్లెత్తాడు. ఆడు ఎప్పుడో ఎత్తాడు. ఆడు ఎప్పుడు ఎత్తాడు? ఎలక్షన్ దగ్గర పడిపోతే అప్పుడు ఎత్తాడు. ఇలా డేట్లే పెరిగితే ఆడు మహా దొంగడయ్యా చంద్రబాబు. మీకు తెలీదు, నాకు తెలిసిన అనుభవం ప్రకారంగా రుణాలు మాఫీ అన్నాడు. రుణాలు మాఫీ ఎవడికి ఆడి ప్రభుత్వం అందిందా? రాజశేఖర రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఈడొచ్చి చేసినాడు. ఈడేం చేసినాడా? ఎవరికైనా రూపాయి ఉపకారం జరిగిందా? గత ప్రభుత్వాలు కాదనే గెలిగే ఓట్లేసింది. ఈడు మొట్టేసినాడు. అలాగే మోడీ గెలిపించినాడు. ఈడి గౌడీ ఒకటి వేసిలే. ఏమన్నారు? ఇంకా మిగతా రకాలు ఏమైనా వచ్చినాయి? అందు పరిస్థితి మరి తగ్గదు. ఆడు ఈడున్నంత వరకు మాయలే చెప్తాడు. కానీ ఆ ఈ డేట్ అంటాడు, మళ్ళీ నెక్స్ట్ డేట్ మళ్ళీ 20వ తేదీ మందే లేదంట. స్టాకే లేదంట. అది రోడ్డు మీద తిరగండి నా కొడకల్లారని. ఇంకేం చెప్పలేదు. వచ్చేసినాయి అన్నారు కొత్త ఇయర్స్లు. కొత్త ఆడి ఆడి మడ్డు వచ్చింది. దొంగడు ఆడి దొంగ మాటలు నువ్వు నిజంగా నమ్మానవా? ఆడు దొంగోడు ఆడి దొంగ మాటలు నువ్వు నిజంగా నమ్మడానికి అసలు ఏమి లేదు. చంద్రబాబు నాయుడు అనేవాడు ఏదైనా చేస్తాడా? ఎందుకు ఇవన్నీ అడగడం మీరు దండగా? సరే ఒక నిమిషం చూసుకున్నట్లయితే అప్పుడు నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ సిక్స్. ఏమి ఉండదు, సూపర్ సెక్స్. ఇది సూపర్ సెక్స్ అంటే కొన్ని కారణాలు ఎలా ఉండబోతుంది ఏంటి? అంతకంటే ఏమి ఉండదు. ఏమి చేయడు వాడు. ఎంతసేపు ఆ దిక్కుమాల అమరావతి ఒక్కటే డెవలప్ చేస్తానంటాడు. అది కూడా ఎందుకు పనికిరాని సర్వనాశనమే. అంటే సంపద సృష్టిస్తామని చెప్పి సంపద. అవును, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలందరికీ లిక్కర్లు అన్ని ఒక్కొక్కడికి 5 వేసి 10 వేసి 20 వేసి ఆడదానికి కూడా 5 ఇచ్చినటువంటి వ్యక్తి సంపద వాళ్ళకి సృష్టించాడు. పేద ప్రజలకి రూపాయికి ఇవ్వడు. ఈ రోజు నుంచి ఆ పాలసీ అమల్లోకి వచ్చింది. ఊరికినే పేపర్ మీద ఉంటాయి అన్ని అమలు జరుపుతామని చెప్పి. ఏమీ ఉండదు. సరే ఈసారి తాగేవాళ్ళు పెరుగుతారంటారు? బ్రహ్మాండంగా పెరుగుతారు. ఆడాలు కొట్టేవాళ్ళు పెరుగుతారు. సరే మరి చూసుకుంటే పాపం ఇదివరకునైతే వాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. వాళ్ళకి డబ్బులన్నీ చక్కగా వచ్చి వాళ్ళ పేరు మీద వేసాడు జగన్. వీడొచ్చి అందరికి మీకే ఇస్తానంటున్నాడు. మొత్తం సర్వనాశనమే సార్. వాలంటీర్ పరిస్థితి ఏమైందంట? వాలంటీర్లు అనవసరంగా సర్వనాశనం చేసి దేశాన్ని భ్రష్టు పట్టించాడు సార్. పాపం వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఫస్ట్ అండి 10,000 ఇచ్చి తీసుకుంటాం అంటున్నారు కదా. 10,000 ఇచ్చి తీసుకుంటాం అంటున్నారు, నిజమేనా? అది ఉట్టి మాట. ఆ రెండో కఫూన్ గడ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పే మాటలు కూడా అంటే ఆయన పల్లె వారోత్సవాలు అని ఇవన్నీ ఉత్సవాలే.
అంటే డెవలప్‌మెంట్ కోసం గ్రామాల్లో పల్లె పండుగలు అని చెప్పి జరుగుతున్నారు అన్ని ఉట్టి మాటలు సొల్లు మాటలు రెండు దిక్కుమాల పేపర్లు ఆ దిక్కుమాల ఛానల్స్ ఉన్నాయి ఆ దద్దులు కోసం పెట్టింది అంతక మించి ఏమీ ఉండదు ఉచిత బస్సు అంటున్నారు సార్ దీపావళి నుంచి దీపావళి తర్వాత రోజు నుంచి ఉచిత బస్సు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఉన్న ఆర్టీసీ బస్సులే ఇగో ఇగో ఈ సెంటర్లో బ్రేక్ కొడితే ఎల్లి బస్ స్టాండ్ లో ఆగుతనే ఇటువంటి పరిస్థితుల్లో ఉచితంగా ఇచ్చేది ఏంటి నా బొంగు సార్ మొన్న హిందూపూర్లో మహిళలపై నగాచ్యం జరిగింది బాలకృష్ణ గారు స్పందించలేదు మోడీ గ్రాఫ్ తగ్గుతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా అంటున్నారు ఈసారి అవును ఇలాంటి కేడీ పనులు చేస్తే మోడీ గారి గ్రాఫ్ ఎందుకు తగ్గదు వాడు చేసింది ఏముంది దేశానికి అరిష్టం మోడీ మోడీ అనేవాడు ఈ దేశానికి పట్టిన అరిష్టం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ